हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल होममेड। टुडे स्पेशल रेसिपी पोटैटो पोहा कटलेट्स। पोटैटो पोहा कटलेट्स की कावल्सिन पदार्थालु मुंदुगा मनम ओक बाउल तीसुकोनी मनम ओक 2 कप्स अटुकुल्नी तीसुकोवाली। ఈ అటుకుల్ని మనం 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలి। అటుకుల్ని మనం వాష్ చేసుకున్నాక దీన్ని మనం మెత్తగా మెదుపుకుంటూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా ఒక ముద్దలాగా అటుకుల్ని మనం తయారు చేసుకున్న తర్వాత మన పొటాటోని ఉడికించుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి। దీన్ని మనం మెత్తగా కలుపుకోవాలి। మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో మనం 2 పచ్చిమిర్చిని కూడా రౌండ్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులో మనం సన్నగా తరుముకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి। మనం కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి। ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి। రుచికి సరిపడా కారం ని కూడా యాడ్ చేసుకోవాలి। రుచికి సరిపడా salt ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులో కొంచెం నిమ్మకాయ రసం ని కూడా యాడ్ చేసుకోవాలి। దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। అవసరమైతే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం రౌండ్ బాల్స్ లా తయారు చేసుకోవాలి। ఇలా బాల్స్ లా చేసుకున్న తర్వాత దీన్ని మనం అరచేతిలో నొక్కుకుంటూ వడలాగా తయారు చేసుకోవాలి। మిగతా అన్ని కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఫ్రై పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ ని మనం కొంచెం వేడెక్కనివ్వాలి। ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న కట్లెట్స్ ని యాడ్ చేసుకోవాలి। వీటిని మనం బాగా ఫ్రై అవనివ్వాలి। వీటిని మనం రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। దీన్ని మనం సాస్ తో గాని లేదా గ్రీన్ చట్నీ తో గాని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అంతే, ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే పోహా పొటాటో కట్లెట్స్ రెడీ। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి। అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది।